జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురంలో దొంగ నోట్లు మారుస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన కొవ్వూరు వీర వెంకట సత్యనారాయణ రెడ్డి, పడాల వీర వెంకట రామారెడ్డి, పడాల సూర్యనారాయణ రెడ్డి వీరి ముగ్గురు దగ్గర నుండి 115,000 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ శ్రీధర్ కుమార్ తెలిపారు. వీరి ముగ్గురిని విచారించగా అనపర్తి మండలంకు చెందిన త్యాతల శివారెడ్డి దగ్గర నుండి కొవ్వూరు వీర వెంకట సత్యనారాయణ రెడ్డి 150,000 రూపాయలు తీసుకుని పడాల వీర వెంకట రామారెడ్డిని 50,000 రూపాయలు, పడాల సూర్యనారాయణ రెడ్డిని 10,000 రూపాయలు మార్చమనగా 12/12/2018 రామచంద్రపురం వచ్చి మార్చుతుండగా పోలీసులు వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి మచ్చగా మిగిలిన 115,000 రూపాయల దొంగ నోట్లను స్వాధీనపరుచుకున్నామని శ్రీధర్ కుమార్ తెలిపారు. ఈ ముఠాకు ముఖ్యుడైన తేదల శివారెడ్డి పరారీలో ఉన్నాడు. అతనిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని సిఐ తెలిపారు. రాత్రి 7 గంటలకు ప్రయాణం ఏంటన్నాడు తెలియదు కానీ నేను పడ్డాను అమౌంట్ కూడా ఎంతో కాదు 5 రూపాయలు 5 రూపాయలు 69 చేస్తుండగా కూడా దొరికినట్టు యూట్యూబ్ లో కూడా ఫుటేజెస్ ఉన్నాయి, అవి కూడా మేము చూడటం జరిగింది. ఇతను తొందరలోనే పట్టుకుని కోర్టుకు పెడతాం. ప్రస్తుతం నిన్న అరెస్ట్ చేసిన 7 ముగ్గురు కూడా ఈరోజు కోర్టుకి తగ్గు జరిగిన మొత్తం పంపుకోవడం జరుగుతుంది. 500 రూపాయల నోట్లు అండి, ఇవి ముద్దాయిరాజు నుంచి సీజ్ చేసిన నోట్లు. ఇవి యాక్చువల్గా ఫ్రంట్ సైడ్ ఎలా ఉన్నా కానీ బ్యాక్ సైడ్ బాగా తెలుస్తున్నాయి, కానీ ఈజీగానే ఊరికే ఐడెంటిఫై బ్యాక్ సైడ్ నోట్లు. అంటే ఈ యాక్చువల్గా సీజ్ చేసే కదా లెక్కించి కొద్ది ఇబ్బంది యాక్చువల్ పెట్టుకున్నాం. బ్యాక్ మీకు లైటింగ్ తెలుసు, కానీ ఈ వాళ్ళు ఎంఓ ఏంటంటే ఎక్కడైతే బిజీగా ఉంటుందో, ఎక్కడైతే బిజీ ఉండే ఏరియాలో అంటే మనకు తెలిసిందిగా సాయంత్రం పూట ఎక్కడ ఉంటాయి బ్రాంచీ షాపులు ఎప్పుడు బిజీగా ఉంటాయి. అట్లనే వీళ్ళు మెయిన్ ట్రాన్సాక్షన్ ఏరియాగా వీళ్ళు ట్రాన్సాక్షన్ ఏరియాగా పెట్టుకున్నారండి. అక్కడ కూడా కొంత వీళ్ళు చాలా కొంత సొమ్ము మాత్రం సుమారు ఒక 30-40 వేల వరకు వీళ్ళు మార్చడం జరిగింది. ఇది చాలా సీరియస్ అఫెన్స్. దానికి బయట దాటి తీసుకోలేదు. దీకేమిటో రామచంద్రాపురం టూ ఎక్సైజ్ ఎక్కడెక్కడ మార్చుతున్నారు, మార్చడానికి వచ్చినప్పుడు సాయంత్రం టైంలో నిన్న జరుగుతుంది. మీ అదుపులో ఉన్న వ్యక్తులు కూడా ఎక్కడన్నా చేయొచ్చు. వీటి ఇంతకుముందు అయితే లేదు, ఇంతకుముందు వీళ్ళకి మేము నిన్న అరెస్ట్ చేసిన 3 వ్యక్తులకు కూడా గత నేర చరిత్ర అయితే లేదు. ఈ విషయం 12/12/18 రామచంద్రపురంలో కొవ్వూరి వీర వెంకట సత్యనారెడ్డి ఇలియాస్ శ్రీనివాస రెడ్డి అని అతను ఒక హోటల్కి వచ్చి దమ్మనోడు మారుతుండే వాళ్ళ అనుమానం వచ్చి దాని మీద మాకు అప్ చెప్పడం జరిగింది. దాని మీద అతన్ని ఇంట్రాగేట్ చేయగా అతను ఈ మహేంద్రవాడ అనపర్తి మండలం మహేంద్రవాడ చెందిన యాదల శివారెడ్డి అనే వ్యక్తి దగ్గర సుమారు 150,000 రూపాయలు దొంగ నోట్లు మార్గాన్ని తీసుకుని అందులో కొంత సొమ్ము ఈ కొవ్వూరి శ్రీనివాస రెడ్డి దగ్గర పనిచేసే పడాల వీర వెంకట రామారెడ్డి అని అతనికి కొంత అంటే సుమారు అతను 50,000 ఇచ్చాడు. అలాగే పడాల సూర్యారెడ్డి వీళ్ళిద్దరిది కూడా డెక్కోల మండలం పందలపాక ఇతనికి కూడా 10,000 దాకా ఇచ్చాడు మార్చి. వీళ్ళు ఆ డబ్బులు తీసుకుని ఇతను కొవ్వూరు శ్రీనివాస రెడ్డి అన్న రానందపులాగా పట్టుకుని మాకు అది చెప్తారు. ఇతను ఇంట్రాగేట్ చేస్తే ఇతను ఎక్కడి నుంచి తెచ్చాడో చెప్తూ ఎవరికి ఇచ్చాడు చెప్పాడు. అతను సమాచారం మీద పడాల వీర వెంకట రామారెడ్డి, పడాల సూర్యారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు, ఇద్దరిని కూడా పెక్కువలు పందల ఎక్కువ మండలం పందలపాక వాళ్ళిద్దరిని మొత్తం ముగ్గురిని నిన్న అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ ముగ్గురు దగ్గర నుంచి సుమారు 115,000 రూపాయలు దొంగ నోట్లు ఇవన్నీ కూడా జిరాక్స్ చేసినట్టుగా కనపడ్డాయి. ఎందుకంటే మన సీరియల్ నెంబరు వేరే నెంబర్ ఉంటుంది, 125 అలా మొత్తం 8 నెంబర్లు అలా నడుపుతుంది. కానీ ఒకే నెంబర్ మీద 2-3 నోట్లు 10 నోట్లు 2 నోట్లు 4 నోట్లు అలా దొరకడం జరిగింది. సాధారణంగా ఒకే నెంబర్ మీద మనకు రిపీట్ అవ్వదు ఏ లోన్ నోట్లు కూడా రిపీట్ అంటే జిరాక్స్ తీసి చేసినట్టుగా తెలిసింది.
దీనికి అందరికీ మెయిన్ వ్యక్తి కేతల శివారెడ్డి, అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామస్తుడు. ఇతను ఇతను ప్రస్తుతం ఇంకా దొరకాల్సి ఉంది. ఇతను ఏంటంటే ఇతని గురించి పోలీసు మేము వెళ్తా చెప్పింది, ఇతను ప్రస్తుతం పరాతిలో ఉన్నాడు. మెయిన్ ముద్దాయి ఇతని మీద విచారించగా ఇతను గతంలో గత సంక్రాంతి